సినిమా బాగుంది, సినిమా బాగుందండి, సూపర్ బాగుంది, ఎక్సలెంట్ అండి మూవీ. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. సూపర్ అన్న. కళ్యాణ్ రామ్ గారు చెప్పినట్టు పార్ట్ టూ రెడీగా తీసుకోవచ్చు. ఆయన అన్నారు ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాతే సెకండ్ పార్ట్ చేస్తామని. ఖచ్చితంగా ఖచ్చితంగా సెకండ్ పార్ట్ అయితే చేయాల్సిందే. ఆ రేంజ్ లో ఉంది సినిమా. కీరవాణి గారు బీజిఎం చంపేసింది కంప్లీట్ గా. ఎట్లా మీరు నార్మల్ గా థియేటర్లోకి వెళ్ళి బింబిసారా అనే పేరుతోనే బయటకు వస్తారు థియేటర్ నుంచి, జయల అవకాశాల్లో తారక్ అన్నకి ఆ నెగిటివ్ రోల్ లో ఉన్న రావణుడు అలానో బింబిసారుడు ఆ పేరు అదే విధంగా గుర్తుపెట్టుకుని థియేటర్ నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా. సినిమా అయితే చంపేసింది. కళ్యాణ్ రామ్ అన్న పార్ట్ టూ రెడీ చేసే. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి కథని కనెక్ట్ చేసుకుంటా, ఎక్కడ లాజిక్ మిస్ చేయకుండా ప్రతి కథని చిన్న చిన్న విషయాన్ని కూడా డైరెక్టర్ వశిష్ఠ గారు వేణు గారు చాలా బాగా తీశారు. కళ్యాణ్ రామ్ గారికి సినిమాను కూడా మంచి రన్ చేశారు. సెకండ్ హాఫ్ చంపేసి సినిమా జనాలు ఈ మూవీ మీద ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్కి చూస్తారు. మూవీ సూపర్ సూపర్. కానీ ఎండింగ్ అనేది వదిలేడు చూడు. సెకండ్ పార్ట్ టూ లో మరి ఎన్టీఆర్ గారు ఉంటారా? 100% వాళ్ళు చెప్పారు కాబట్టి ఒక ఈ అది చెప్పలేము, చూస్తేనే తెలుస్తుంది. మాటలు సరిపోవు, మనం ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనకు తెలియదు. ఒక అద్భుతం అంతే. ఒక లో బడ్జెట్ మిడిల్ బడ్జెట్ మూవీలో ఇది చాలా బెస్ట్ పిక్చర్ అని నేను అంటాను. జై కళ్యాణ్ రామ్, జై ఎన్టీఆర్, జై బాలయ్య, జోహార్ హరన్న, జోహార్ ఎన్టీఆర్. స్టోరీ బేస్డ్ సినిమా ఏమి రాలేదు. బింబిసారా పక్కా కాన్సెప్ట్ బేస్డ్. ఈ మధ్య ఏ సినిమా చూసినా ఎలివేషన్ పెట్టి 2-3 ఫైట్లు పెడుతున్నారు తప్ప మంచి కాన్సెప్ట్ బేస్డ్ అయ్యా. చాలా బాగుందన్న. మళ్ళీ దెబ్బతో థియేటర్కి అందరూ వస్తారు జనాలు. ఎక్సలెంట్ సూపర్ అన్నారు. చాలా బాగుందన్న. డైరెక్షన్ హైలైట్ డైరెక్షన్ అయితే ఎక్సలెంట్. కళ్యాణ్ రామ్ అన్న బాగా చేసిండు. అంటే మగతీర బాగుపడలాగా అసలు లేదు. ఇది మొత్తం కొత్త కాన్సెప్ట్. పాత కాలానికి ఈ కాలానికి లింక్ చేసుకుంటే ఎక్కడ లాజిక్ తీసుకోకుండా మొత్తం చేసిండు. జై బాలకృష్ణ, జై ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్ అన్న. బాహుబలి సినిమా చెప్పిందంటే అలానే ఉంది. సూపర్ సూపర్ గా అందరూ కూడా కళ్యాణ్ రామ్ యాక్టింగ్ అలాంటి ఈ సినిమా చూడాలి. అసలు ఎవ్రీథింగ్ 100% పర్ఫెక్ట్. జై ఎన్టీఆర్, జై ఎన్కేఆర్, జై బాలయ్య, జై జై బాలయ్య.